ఎవరిష్టం వాళ్ళది. మీరు CMTV వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. కోదండ రామాలయంలో ఘనంగా నిర్వహించిన హోమం. జిఎం కాలనీ అనాథాశ్రమ పిల్లల్లో జన్మదిన వేడుకలు. రాజధానికి చేరిన రామగుండం కౌన్సిల్ కార్పొరేటర్ల రచ్చ. సిపిఐ రాష్ట్ర మహాసభల పోస్టర్ విడుదల. ఘనంగా సినీ హీరో రామ్ చరణ్ జన్మదిన వేడుకలు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని పారిశ్రామిక ప్రాంతం సీతారామ కళ్యాణ మహోత్సవంలో భాగంగా కోదండ రామాలయంలో సోమవారం రాత్రి ఆలయ ప్రాంగణంలో సీతారాముల విగ్రహాలకు హోమం నిర్వహించి ఘనంగా పూజలు చేశారు. రాత్రి 10 గంటలకు శాస్త్రోక్తంగా వేద పండితులు మధుసూదనాచార్యులు మంత్రోచ్చారాల మధ్య హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ శంకర్, ఆలయ కమిటీ సభ్యులు సత్యప్రసాద్, పిడుగు కృష్ణ, సిహెచ్ మొగిలి శంకర్లతో పాటు దాతలు భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురిని ఆలయ కమిటీ సన్మానించింది. అలాగే ఎన్టీపీసీలోని చిలకలేయగుడిలో సీతారాముల కళ్యాణోత్సవం అనంతరం సోమవారం రాత్రి 8 గంటలకు సీతారాముల విగ్రహాలతో ఆలయ నిర్వాహక కమిటీ చైర్మన్ చెప్పేల రామారావు ఆధ్వర్యంలో కన్నుల విందుగా ఊరేగింపు జరిగింది. చిన్నారుల మహిళల కోలాటాలతో పెద్దల భజనలతో బ్యాండ్ మేళాలతో నిర్వహించిన ఊరేగింపు ప్రజలను ఆకట్టుకుంది. సీఎంటీవీ ప్రత్యేక ప్రసారంతో ఈ ఊరేగింపు కళ్యాణోత్సవం వేడుకలకు ప్రజలు వీక్షించారు. జీఎం కాలనీలోని అనాథ పిల్లల ఆశ్రమంలో ఈరోజు రామగుండం నియోజకవర్గం యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పీకే అరుణ్ కుమార్ తన జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి స్వీట్ పంపిణీ చేసి ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ షాప్ చైర్మన్ ఎంఎస్ రాజ్ ఠాకూర్ హాజరై మాట్లాడుతూ విద్యార్థులకు అనాథాలని మన అందరం వాళ్ళు అందరూ అనాథాలు ఏదైనా కూడా వాళ్ళందరినీ ఆ పిల్లలకి
నేనున్నానంటూ ఒక సంతోష కార్యక్రమంలో ధనవంతుగా వారికి ఒకరోజు భోజనము వారితో పాటు కలిసి వారి యొక్క జన్మదినాన్ని చేసుకుంటూ మంచి సమాజ సేవ చేసే కార్యక్రమంలో ధనవంతు చిన్నవాడైనా కూడా ఒక మంచి కార్యక్రమం చేపట్టేందుకు అందరూ అభినందిస్తూ ఇతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ గాడ్ బ్లెస్ యూ ఇలాగే మంచి కార్యక్రమం చేసుకుంటూ ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ప్రతి ఒక్క వ్యక్తి డబ్బులు ఉన్నా లేకున్నా ఈ సమాజంలో ప్రతి వాళ్ళం ప్రతి ఒక్కరం కూడా ఈరోజు అనాథాలు అనుకుంటున్నాం. మనం అందరం ఉన్నప్పుడు ఎవరు కూడా అనాథాలు కాదు. కాకపోతే ఎవరైతే కష్టాలు ఉన్నారో వాళ్ళు ఆదుకుంటూ ప్రజాసేవ చేసుకుంటూ ప్రజలకు కావాల్సినటువంటి ఏ ఒక్క కార్యక్రమాన్ని చేసుకుని ముందుకు పోవాల్సిన బాధ్యత మన అందరితో ఉంది. అది యువత ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు చేసి ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో పానిపత్తి గోపాలరావు, వంగ శ్రీనివాస్, పీక శివకుమార్, శ్రీధర్, సుమంత్, శ్రీకాంత్, పీక భరత్, విజయ్, అఖిల్, వెంకటేష్, బక్కి కిరణ్, కాల్వ సాయితేజ, ఆశ్రమ నిర్వాహకులు మంద నాగరాజు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ సంస్థ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్ల నిధులను మంజూరు చేసింది. కానీ ఆమ్యామ్యాల కోసం అభివృద్ధి అలాగే కుంటుపడుతుంది. కానీ ఇక్కడి ఆమ్యాముల కోసం కొందరు బడా చోట కాంట్రాక్టర్లు దగ్గర పెట్టుకున్నా కార్పొరేట్ల స్థాయి నుండి ప్రజాప్రతినిధులు ఇక్కడ అభివృద్ధిని అడ్డుకుంటున్నారనే సత్యం ఈ సమావేశం ద్వారా బహిర్గతమైంది. గత 3 రోజుల క్రితం బడ్జెట్ సాధారణ సమావేశం ఎమ్మెల్యే అనుమతితో మేయర్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఎమ్మెల్యే హాజరు కాలేనని ఎమ్మెల్యే ఇక్కడ అధికారులకు తెలపడంతో మేయర్ తన బ్రహ్మస్వాన్ని బడ్జెట్ సమావేశంతో ప్రవేశపెట్టారు. ముందస్తు వ్యూహంతో ఎమ్మెల్యే వర్గంకు చెందిన కార్పొరేటర్లు మేయర్పై అవిశ్వాసం పెట్టాలనే సంకల్పంతో శనివారం జరిగిన కౌన్సిల్ సమావేశం రచ్చరచ్చయింది. పరిస్థితిని అంచనాలు వేసుకోవడంలో విఫలమైన మేయర్కు కౌన్సిల్లో చుక్కెదురైంది. దీంతో రామగుండం టీఆర్ఎస్ గ్రూపుల రచ్చ కార్పొరేటర్ల తీరుతో రాజధానికి చేరింది. ఇలాంటి పరిస్థితుల్లో రామగుండం గులాబీ గూటు గ్రూపు రాజకీయాల్లో నగర అభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉందని మేధావులు, పలు రాజకీయ విశ్లేషకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజధానిలో టీఆర్ఎస్ అధిష్టానంలో కూడా ఈ చర్చ వాడివేడిగా నడుస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. కౌన్సిల్ సమావేశాలు నిర్వహించకుండా, ప్రజా సమస్యలు పరిష్కరించకుండా, ఇక్కడి సమస్యలు అక్కడే తిష్టవేసిన తర్వాత బడ్జెట్ సమావేశాల పేరుతో ఈ రోజున సమావేశాలు నిర్వహించడం చాలా దారుణం. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా బడ్జెట్ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు మార్చి రూపాయి ఎప్పుడైనా నిర్వహించుకోవచ్చు. గత సంవత్సర కాలంగా మేము చాలా సందర్భాలలో కమిషనర్ గారిని డిమాండ్ చేసినాం, వెంటనే కౌన్సిల్ ఏర్పాటు చేయాలని చెప్పి ఎప్పుడు కూడా కౌన్సిల్ ఏర్పాటు చేయకుండా చాలా ప్రొలాంగ్ చేస్తూ ఉంటూ ప్రజా సమస్యలను ఇక్కడ కూడా పరిష్కరించకుండా రామగుండం నగరాన్ని అప్రతిష్ట పాల్చేయడానికి ఈ పాలకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది అధికార పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రతిపక్షాలు అందరూ కూడా కుట్ర చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేకుండా కుమ్మక్కైతా ఉన్నారు. ఇది చాలా దారుణం. మరి ఎక్కడ కూడా ఈ పరిస్థితి లేదు. అందుకే ఈ రోజున మేము టీఆర్ఎస్ పార్టీ అయినప్పటికీ కూడా ప్రజాభివృద్ధిని కాంక్షించి ప్రజా సమస్యలు పరిష్కరించడానికి సాధారణ సమావేశాన్ని వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఈ సమావేశాన్ని, బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించుకోకుండా మేమందరం కూడా అడ్డుకుంటా ఉన్నాం. ఎక్కడ కూడా రాజీ పడేది లేదు. ప్రజా సమస్యలను ఖచ్చితంగా పరిష్కరించాలి. పరిష్కరించిన తర్వాతనే బడ్జెట్ సమావేశాలు, మరి ఏది ఇతర సమావేశాల పేరు మీద సహకరిస్తామని చెప్పి రాబోయే రోజుల లోపల కేటీఆర్ గారు, కేసీఆర్ గారు కార్పొరేషన్ అభివృద్ధికి అత్యధిక నిధులు ఇస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పార్కవర్గంలోని కొంతమంది నాయకులు, కొంతమంది అధికారులు, కొంతమంది కుట్ర చేసి ఎక్కడ కూడా అభివృద్ధి అనేది కనబడకుండా చేయడానికి వారు తమ వంతు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అటువంటి అక్రమాలను అభివృద్ధిని మా పార్కవర్గంలో ఉన్నటువంటి మేము ఇవ్వడం కూడా సహకరించాము, సపోర్ట్ చేయము. ఖచ్చితంగా వారిని అడ్డుకొని రాబోయే రోజులలో కూడా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో రామగుండం కార్పొరేషన్ బలోపేతం చేయడానికి మేము అందరం మా వంతు ప్రయత్నం చేస్తాం. కౌన్సిల్ ఏర్పాటై 4 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ మన ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చడానికి అనేక బలవంతుగా అనేక కార్యక్రమాలు చేపడుతూ అనేకమైనటువంటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు విపరీతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి క్రమంలో ఈ కౌన్సిల్ రామగుండం కౌన్సిల్ ఏదైతే ఉందో ఈ కౌన్సిల్ అభివృద్ధిలో నత్తనడక నడుస్తూ ఉంది. ఈ అభివృద్ధిలో నత్తనడక నడవడానికి కారణం మేయర్, ఆయనకు సహకరిస్తున్నటువంటి కొంతమంది ప్రతిపక్ష అయినటువంటి నాయకులు. ఈ విధంగా ప్రతిపక్షాన్ని అధికార పక్ష నాయకులు మేయర్ గారు దగ్గర ఉంచుకొని అభివృద్ధికి ఆటంకం కలిగిస్తూ అభివృద్ధి లేకుండా చేసి అనే
సాధారణ సమావేశాలు ఏర్పాటు కాకుండా, ప్రజా సమస్యల పట్ల అవగాహన లేకుండా, ప్రజా సమస్యలు తీర్చకుండా ఈనాడు తూతు మంత్రంగా బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేసి ఈ యొక్క కౌన్సిల్ ని ఎత్తవడం అనే ఆలోచనలో ఉన్నారు ఈ యొక్క మేయర్ గారు. వెంటనే మేము ఏమంటున్నాం, టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ అయినప్పటికీ కూడా ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ప్రజా సమస్యలను పరిష్కరించిన యొక్క కౌన్సిల్ ఉండేందుకు లేకెందుకు అనే ఆలోచనతోనే ఈ ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గత 4 సంవత్సరాల నుంచి కూడా వాళ్లకు సమయం ఇచ్చినాం. వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజల పక్షాన ఉండి అధికార పార్టీని నిలదీసి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారని అనుకున్నాం. కానీ 4 సంవత్సరాల కాలం ఇచ్చినప్పటికీ కూడా ఆ ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ బీజేపీ పార్టీ వారు ఆ యొక్క అధికార పార్టీకి అనుకూలంగా ఉండి ప్రజా సమస్యలు తీర్చడంలో విఫలమైనందుకు ఈనాడు మేమే టీఆర్ఎస్ పార్టీలో ఉండి ప్రజా సమస్యలు తీర్చాలనే ఆలోచనతోనే ఈనాడు మేము కూడా నిరసన తెలియజేస్తా ఉన్నాం. ప్రజల అవసరాలను తీర్చమని ఎట్లా ఏ రకంగా అడుగుతారు అనేది చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మరి ఈ రోజు వాళ్ళ కనబడుతున్న మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ఎల్లంపల్లి నుంచి వాటొస్తున్నాయి. మొన్నటి మొన్న ట్రయల్ చూసుకున్నాం, తర్వాత పొద్దుట మరి ఇక్కడికి దాకా నీళ్ళు వస్తాయి, ఇంటింటికి నీటి కనెక్షన్ ఇవ్వాలని. అట్లనే 89 కోట్ల ఫండ్స్ తోటి అమృత్ స్కీమ్ సంబంధించినటువంటి ఏదైతే వాటర్ స్కీమ్ ఉందో అది కూడా నడుస్తుంది. మరి ఊళ్ళో 3 జాగాలు పెద్ద పెద్ద ఓవర్హెడ్ ట్యాంక్స్ కట్టిస్తున్నారు. ఇదంతా ఈ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తుంటే మరి ఇదంతా ఎవరు చేస్తున్నారండి? అంటే ఒక ఎమ్మెల్యే వర్గీయులు పనిచేస్తలేమని చెప్పుకున్నంత మాత్రం నడుస్తాయి? అంటే ఎమ్మెల్యే వర్గీయులు పనిచేస్తలేరంటే మరి ఎమ్మెల్యే గారి ఊరు పనిచేస్తలేరా? నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజానిధి పార్టీలో ఉండి ఒక ఎమ్మెల్యేలో ఉండి మరి ఇక్కడ అభివృద్ధి చెందలేదని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలు అంటే దాని అర్థం ఏంటి? నాకు అర్థమవుతలేదు. అసలు ఎమ్మెల్యే గారు పనిచేస్తలేదా? మరి వాళ్ళ కార్యకర్తలు పనిచేస్తలేదా? ఒకవేళ కౌన్సిల్లో మేము ప్రజాసేవ చేయలేకపోతున్నామని మీకు కనుక ఉన్నట్లయితే కౌన్సిల్ నుంచి తప్పకుండా దానికి ఎవరికి అభ్యంతరం ఉండదు. తప్పకుండా ప్రజా అవసరాలను ఏ రకంగా తీసుకుంటో స్వచ్ఛంద సంస్థలు అడుగుతూ చేస్తాం. నాకు అభ్యంతరం లేదు. ప్రజా అవసరాల కోసం ప్రయత్నం చేద్దామని మీకు ఉంటే ఖచ్చితంగా బాలవర్గం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వంతో సహకారాలతో ప్రభుత్వంతో అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంటుంది. కానీ కేవలము మేయర్ మాత్రమే, మేయర్తో ఉన్నటువంటి వర్గీయులందరం కలిసికట్టుగా ఈ ఊరు అభివృద్ధికి ఎంతటికైనా సాహసించి అవసరమైతే అధిష్టానం దగ్గర తీసుకుపోయి ఇంకా ఫండ్స్ తీసుకొచ్చి ఈ 300 కోట్లకు కాకుండా ఇంకా ఏమైతే అవసరాలు ఉంటాయో ఇక్కడ ఉన్నటువంటి ప్రజా అవసరాలను గుర్తించి వాటి అవసరాలకు కావాల్సినటువంటి ఫండ్స్ తీసుకొచ్చి మేము అభివృద్ధి చేయడానికి ముందు ఉండటమని తెలియజేస్తూ మరి ఈ 100 కోట్లు 300 కోట్ల 200 కోట్లు ఎమ్మెల్యే గారే ఆర్ఎండ్బి పిఆర్ తర్వాత ఇంకా వివిధ రకాల పబ్లిక్ హెల్త్ ఇటువంటి అన్నిటికి ఇచ్చినాడు. మరి అది అభివృద్ధి కళ్ళ కనబడుతుంది. మరి ఈ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి కదా. మరి ఇది ఎమ్మెల్యే గారు చేస్తున్నారని గొప్పలు చెప్పుకుంటారు. అంటే మరి ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తుంటే ఈ కార్పొరేషన్ లో జరుగుతున్నట్టు కాదా? అభివృద్ధి జరుగుతులేదని చెప్పి మనం ఎలా చెప్పుకుంటాం? ఆ చెప్పుకోవడంలో కొద్దిగా అర్థమన్నా ఉండాలని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అట్లా కాదు. ఒకవేళ ఎమ్మెల్యే గారు మీరు అనుకున్నట్టు అభివృద్ధి ఈ రామగుండం కార్పొరేషన్ లో జరుగుతలేదు అని మీరు అంటే ఎమ్మెల్యే గారు ఇది ఇక్కడ శూన్యము, జీరో అని మేము అంటున్నాం. ఎందుకు మీరే ఎందుకు ఓపెన్ గా ఎమ్మెల్యే అభివృద్ధి ఏం జరుగుతుంది? అభివృద్ధి జరుగుతుంది అంటే మనం మనం చెప్పుకోవడం సిగ్గుచేటు. అంటే మన ప్రజాప్రతినిధి అభివృద్ధి చేస్తలేడా అని నేను ప్రశ్నిస్తున్నా. అందుకనే మీరు ఒకసారి ఆలోచించండి, ఎక్కడో ఉండి కార్యకర్తలను ఉసిగొల్పి మనకు మనం లొల్లు పెట్టించుకొని పార్టీని సర్వనాశనం చేయడం తప్ప పార్టీని దీన్ని అభివృద్ధి చేయడం అనేది కాదు. ఇది ఇప్పటికైనా మాల్కొని అందరు కార్యకర్తలు కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఈ పట్టణ అభివృద్ధికి సహకరిస్తారని విజ్ఞప్తి చేస్తున్నాం. కౌన్సిల్లో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో అది చరిత్రలో ఇప్పటి వరకు రామగుండం కార్పొరేషన్ జరిగినటువంటి సంఘటన. దీన్ని మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున బ్లాక్ డేగా అభివర్ణిస్తూ ఏదైతే గౌరవ టీఆర్ఎస్ సభ్యులు సాధారణ సమావేశం ముందు ఏర్పాటు చేయాలి, తర్వాతే బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు మేయర్ ఛాంబర్లోకి మేయర్ దగ్గరికి చొచ్చుకొని వెళ్ళడం జరిగింది. కానీ గౌరవ సభ్యులందరికీ సాధారణ సమావేశం 2:30 తర్వాత ఉందని చెప్పి ఒక 4 రోజుల క్రితమే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ బడ్జెట్ సమావేశం జరుగుతుంది, తర్వాత సాధారణ సమావేశం జరుగుతుంది. కానీ ఆ మాత్రం ఓపిక లేకుండా గౌరవ టీఆర్ఎస్ సభ్యులు సహనం కోల్పోయి ఏదో మేము ఇక్కడికి వచ్చినాం కాబట్టి మేము ఏదో ఒకటి సంఘటన చేయాలన్న ఉద్దేశంతో మాత్రమే చేసింది తప్ప అది వేరే కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ
వాళ్ళు ప్రతిపక్షం. కానీ ప్రతిపక్షంతో పాటుగా గౌరవ టీఆర్ఎస్ పార్టీ సభ్యులు, అధికార పార్టీ సభ్యులు కూడా వాళ్ళతో వంతపాడి వాళ్ళు అనుకున్న ఏదైతే లక్ష్యం ఏదైతే ఉందో ఇక్కడ మేయర్ను, ఇక్కడ కార్పొరేషన్ను, ఇక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన ఒకటే తప్ప కానీ వేరే ఆలోచన లేదు. దయచేసి గౌరవ టీఆర్ఎస్ పార్టీ అధికార సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది, ఏదైనా ఉంటే దాని మీద చర్చ చేద్దాం, చర్చ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ నగర సమితి ఆధ్వర్యంలో గోదావరికని భాస్కరరావు భవన్లో సిపిఐ 2వ రాష్ట్ర మహాసభ పోస్టర్ను ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కార్యదర్శి గౌతమ్ గోవర్ధన్, నగర కార్యదర్శి గోసిక మోహన్లు మాట్లాడారు. తెలంగాణలో 2వ రాష్ట్ర మహాసభలను ఏప్రిల్ 1వ తేదీ నుండి 4వ తేదీ వరకు హైదరాబాద్లో జరుగుతుందని చెప్పారు. ఈ మహాసభలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను, ప్రజాస్వామ్య సంఘాలను వీరు పిలుపునిచ్చారు. సిపిఐ తెలంగాణ 2వ రాష్ట్ర మహాసభలను ఏప్రిల్ 1న జరిగే భారీ బహిరంగ సభను అనునిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసేటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. భారత కమ్యూనిస్టు పార్టీ ఈ దేశంలో, రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను వెండగడుతూ ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యపరిచి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పోరాటం చేస్తున్నటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ వానవాయితీ ప్రకారం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మహాసభలు జరుపుకొని నూతన నాయకత్వాన్ని ఎన్నుకునేటువంటి సాంప్రదాయం భారత కమ్యూనిస్టు పార్టీకి ఉంది. దానిలో భాగంగానే 2018లో శాఖా మహాసభల కాన్నించి జాతీయ మహాసభల వరకు పూర్తి చేయాలన్నటువంటి జాతీయ పార్టీ, రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు మొన్నటి వరకు గ్రామ స్థాయి, పట్టణ, మండల, జిల్లా మహాసభలను పూర్తి చేసుకొని ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు హైదరాబాద్ లోపల రాష్ట్ర 2వ మహాసభలను జరుపుకోవడం అనేది జరుగుతుంది. దానిలో భాగంగా ఏప్రిల్ 1వ తారీఖు ఆదివారం రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోపల భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ బహిరంగ సభకు రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకరెడ్డి గారి అధ్యక్షతన జాతీయ ప్రధాన కార్యదర్శి గారు అయినటువంటి సురవరం సుధాకర్ రెడ్డి గారు, జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ గారు, ఆజిజ్ పాషా గారు, అదేవిధంగా జాతీయ నాయకులు అనేక మంది ఆ యొక్క బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ముఖ్యంగా 2019లో జరిగేటువంటి సాధారణ ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజలకు ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానాలతో పాటు అమలు పరిచే విధానం, అదేవిధంగా పార్టీ కింది స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పార్టీ ప్రజా సంఘాల బలోపేతంతో పాటు భవిష్యత్తులో అనుసరించేలాంటి విధానాలను ఈ 2, 3, 4 తేదీల్లో జరిగేటువంటి మహాసభల్లో చర్చించడం అనేది జరుగుతుంది. కనుక ఏప్రిల్ 1వ తారీఖున జరిగేటువంటి బహిరంగ సభకు పెద్దపల్లి జిల్లా, ముఖ్యంగా గోదావరికని పారిశ్రామిక ప్రాంతం నుంచి వందలాదిగా కదిలి ఆ యొక్క బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పెద్దపల్లి సమితి తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పార్టీ అనుబంధ సంస్థ శ్రేణులు టి మల్లయ్య, మాటెటి శంకర్, మద్దెల దినేష్, జె రమేష్ కుమార్, కనకరాజు, రామస్వామి, సరోజన, మున్ని, నర్సయ్య, శనగరపు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. గోదావరికంలోని జీఎం కాలనీలోని అనాథ పిల్లల ఆశ్రమంలో ఈరోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామ్ చరణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ముఖ్య అతిథిగా హాజరైన గట్టు రమేష్ పాల్గొని కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసిన అనంతరం ఒక ఎయిర్ కూలర్ను బహుకరించడం జరిగింది. అలాగే 8వ కాలనీలో కూడా రామ్ చరణ్ ఫ్యాన్స్ అధ్యక్షులు అడప సాయి కిరణ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 33వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన రామ్ చరణ్ ఫ్యాన్స్ అభిమానులకు మరియు వివిధ ఆర్గనైజేషన్ల ఐక్య చరణ అభిమానుల ఐక్య వేదిక నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇప్పుడు మొదట మన అమ్మ పరివార్ నాగరాజు గారికి ఈ మధ్య ఉత్తమ సేవకు సంబంధించి ఒక పురస్కారం అందడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అభిమానులు ఒక శాల్వాతో సన్మానించడానికి ఉత్సాహంగా ఉన్నారు. ఎన్నో రాజకీయ సేవా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని ఈ అవార్డు చరణ్ గారి
ముప్పై మూడవ జన్మదిన వేడుకలు చేసినటువంటి ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు మెగాస్టార్ వ్యవస్థాపకులు మెగాస్టార్ ఫ్యాన్స్ వ్యవస్థాపకులు రామోజన్ కార్పొరేషన్ ప్రాంతంలో వ్యవస్థాపకులు అన్నారు డాక్టర్ మనోజ్ గారికి. అలాగే సోదరుడు విక్టోరీ ఫ్యాన్స్ను సేవా కార్యక్రమంలో ఇంతకు ముందుకు తీసుకెళ్తున్న సోదరుడు గురు రాజేష్ గారికి, అలాగే రవితయ్య ఫ్యాన్స్ సేవా కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్తున్న సాముల సింగ్ గారికి, రవీందర్ గారికి, అలాగే పవర్ స్టార్ నాయకులు రామకృష్ణ గారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రామ్ చరణ్ ఫ్యాన్స్ నాయకులు తిరుపతి గారికి, సాయి కిరణ్ గారికి, ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే మానవ సేవయే మాధవ సేవ అని చెప్పి ఏ సేవలైనా కొంత స్వార్థంతో ఆలోచిస్తున్నారేమో అని అభిమానంతో చేసే సేవలు ఎటువంటి స్వార్థం ఉండలేదు. ఎందుకంటే ఒక వ్యక్తి మీద ఒక కొంత అభిమానాన్ని పెంచుకొని ఎటువంటి స్వార్థం లేకుండా మనం నిస్వార్థంతో సేవ చేస్తున్నాము. ప్రతి ఏరియాలలో కూడా కొన్ని చోట్ల చూస్తుంటుంటే మా సినిమా హిందూ నాడింది, మా హీరో సినిమా అందరూ ఆడిందని చెప్పుకుంటూ ఉంటున్నారు. కానీ మన రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మాత్రం ఆ హీరో ఫ్యాన్స్ ఈ సేవ కార్యక్రమం చేశారు, మా ఫ్యాన్స్ ఈ కార్యక్రమం చేశారని చెప్పి ఒకరిని మించిన కార్యక్రమాలు ఎవరు చేస్తూ ప్రజల హృదయాలు తెలుసుకుంటున్న నా తోటి అభిమానులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి సేవా కార్యక్రమంలో హార్ట్ఫుల్ గా అందరం ఒప్పుకోవాల్సిందే. మెగా ఫ్యాన్స్ తర్వాత ఎవరైనా వారు సేవా కార్యక్రమం అన్నింటిలో కూడా ముందుంటారు. బాబు బాబు వెనుక జరు మంగళవారం శనివారం నాటి కార్యక్రమం ఏర్పాటు చేసిన రామ్ చరణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, గత చాలా రోజుల క్రితం అభిమానులు అంటే కేవలం బ్యానర్లు బ్యానర్లకు గొడవలకే పరిమితమైనటువంటి ఒక అభిమాన సంఘాలని ఒక 20 సంవత్సరాల నుండి ఈ గోదావరి కని ప్రాంతంలో సేవా వైపు మరణం జరిగింది. చిరంజీవి గారి స్ఫూర్తితో ఆ రోజు నేత్రదానం రక్తదానం కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టి ఒక సేవా దుఃఖం వైపు మరలించినటువంటి ఆ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అభిమానులంతా అదే దారిలో పయనిస్తూ ఎవరికి తోచిన సహాయం వారు చేస్తూ గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి సామాజిక ప్రజా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మా తోటి అభిమానులందరికీ రామ్ చరణ్ అభిమానులకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాబోయే వేసవి ఎంతో కఠినంగా ఉంటుందని ఆ వేసవి తాపాన్ని పిల్లలు తట్టుకునే విధంగా తమకు తోచిన సహాయం ఒక కూలర్ బహుకరిద్దామనే ఒక మంచి ఆలోచన, ఆ ఆలోచన క్రియేట్ అయి ఆలోచన వచ్చిన మనసులకు స్పందించిన హృదయాలందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఐక్యవేదిక నాయకులు కాంపల్లి సతీష్, రాజేష్, సామల శ్రీను, రవి, నెలకంటి రాము, మహేందర్, చెర్రీ, పి రమేష్, రామకృష్ణ, చిలుముల నగేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోదండ రామాలయంలో ఘనంగా నిర్వహించిన హోమం. జిఎం కాలనీ అనాథాశ్రమ పిల్లల్లో జన్మదిన వేడుకలు. రాజధానికి చేరిన రామగుండం కౌన్సిల్ కార్పొరేటర్ల రచ్చ. సిపి
సిపిఐ రాష్ట్ర మహాసభల పోస్టర్ విడుదల. ఘనంగా సినీ హీరో రామ్ చరణ్ జన్మదిన వేడుకలు.